పార్వతీపురం మన్యం జిల్లా. పార్వతీపురంలో వెక్సించిన బ్రహ్మకమల పుష్పం. పార్వతీపురం పట్టణంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ 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 త్రినాథ స్వామి దేవస్థానంలో రాత్రి 9 గంటల సమయంలో బ్రహ్మకమల పుష్పం వెక్సించింది. దీంతో పరిసర ప్రాంతమంతా సువాసన వెదజల్లింది. దేవస్థాన అర్చకులు మాట్లాడుతూ 3 ఏళ్ల క్రిందట బ్రహ్మకమల మొక్కను నాటామని ఆలయ అర్చకులు తెలిపారు. ఆ పుష్పం ఎప్పుడు వెక్సిస్తుందా అని ఎదురు చూశాము. చివరకు పవిత్రమైన బ్రహ్మకమలం పుష్పం ఆలయ ప్రాంగణంలో వెక్సించడంతో పుష్పంను దర్శనం చేసుకుంటే మన జీవితాలు కూడా బ్రహ్మకమలం పుష్పంలో వెక్సిస్తుందని ఆలయ అర్చకులు పద్మనాభ మహాపాత్ర తెలిపారు. స్వామివారి దేవస్థానం పార్వతీపురం అతి పురాతనమైనటువంటి త్రినాథ స్వామి వారి దేవస్థానం. 500 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయంలో ఒక దేవలోక పుష్పం, అదే బ్రహ్మకమల పుష్పం వృక్షాన్ని నాటాం. 3 సంవత్సరాల అనంతరం 2 పుష్పాలు ఒకే కొమ్మకి కాసి ఉన్నాయి. ఇది దేవలోక పుష్పం అంటారు. ఇది హిమాలయాల్లో మాత్రమే ఈ వృక్షం ఉంటుంది. అది అతి కష్టంగా ఈ పుష్పాలు అయితే పూస్తాయి. దేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి మహాపుష్పాలు. ఈ పుష్పం వికసించడం మనం చూసినట్లయితే మన జీవితాలే వికసిస్తాయి, మన కుటుంబ వికాసానికి దోహదపడతాయని చెప్పి ప్రతీతి. అటువంటి ఈ మహాపుష్పం శ్రీ త్రినాథ స్వామి వారి దేవస్థానంలో వికసించింది కనుక అందరూ వచ్చి దర్శనం చేసుకోండి, మీ జీవితాలను కూడా వికాసవంతంగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాము. పద్మనాభ మహాపాత్రు అర్చకులు శ్రీ త్రినాథ స్వామి వారి దేవస్థానం పార్వతీపురం.